మునుగోడలా ఓట్లు ఓడవంగానే మైక్ల ముంగట్కొచ్చిండు సారు. ఓట్ల ముచ్చట చెప్తాడేమో అని అనుకున్నారట అంతా. కానీ సార్ ఏమో నలుగురు ఎమ్మెల్యేల కేసుల వీడియోలు తీసుకొని వచ్చిండు. ముందే కెమెరాలు ఫిట్టింగ్ చేసి మొత్తం సినిమా రికార్డ్ చేపించిండ్రు. వందల కోట్లు ఇయ్యవైనా మా ఓళ్ళు తీసుకోలే, మా ఇజ్జత్ కాపాడిన జాతి రత్నాలు అని గొప్పగా సాటింపేసిండు. మరి అటుకెళ్ళి ఊకుంటారా? సీఎం సార్ ఏం చెప్పిండో, బీజేపీ వాళ్ళు ఏమంటుర్రో మొత్తం చూద్దాం పాండ్రి. కాదు కాదు, మీరు చూసేది ఎక్కువ మాట్లాడేటట్టు. సెకండ్ షో అది ఫస్ట్ షో అన్నాడు, సెకండ్ షో అన్నాడు, అది కామెడీ షో అయిపోయినది. అది ఫామ్ హౌస్ ఫైల్స్ కాదు, నేనంటే నా బతికింతే సినిమా పేరు. భరిస్తలేము, ఇది విస్ఫోటనం. అది చూద్దాం మనం, టైం బాగుంటుంది అది. దయచేసి చూడండి. ఏం చూడు 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 అడు, ఏం లేదల్లా. మళ్ళీ మొన్న చెప్పిందే గదే చెప్పాడు, కొత్త దాంతో ఏం లేదల్లా. నవ్వుటరు జనం అంతా. ఎమ్మెల్యేలను కొంటాం, నీ ప్రభుత్వాన్ని కూలగొడతాం అని హైదరాబాద్ లో వచ్చి మా రాజధానిలో వచ్చి వ్యవహారం చేస్తే మేము చేతులు ముడుచుకొని కూర్చోవన్నా? అంటే స్క్రిప్ట్ అంతా రాసుకొని పంచనభిమాన్ ప్రతిభలు రాసి ఏం చేయాలో అని మొత్తం మాఫింగ్ చేసి నటులవారు లొకేషన్ల ఆర్టిస్టుల వారు అన్ని రాసిండు. ఇంత ఓపెన్ గా చెప్తారంటే వీఆర్ రెడీ టు గివ్ యూ 100 crores. 8 ప్రభుత్వాలు ఇప్పటికే కూలగొట్టినవి దేశంలో, ఇప్పుడు ఇంకో 4 ప్రభుత్వాలు కూలగొట్టే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాం. నకిలీ గ్యాంగ్ గారు మీ ఆని ముత్యాలు పడే ఓఎల్ఎక్స్ కంపెనీ వీళ్ళు కొట్టు రేపటి సెకండ్ హ్యాండ్ ఇప్పుడు ఇంకా చూపడం ఓఎల్ఎక్స్ కంపెనీ మొత్తం దుకాణం చూపడతా వాళ్ళది. మీరు కలుపుకోలే, మేము కలుపుకున్నాం డెఫినెట్ గా. ఎట్లా కలుపుకున్నామండి మేము? మీరు కలుపుకోలే, దుర్మార్గం చేయలే. 37 మంది ఉన్నావు సంతల పశువులకు ఉన్నావు. కొద్ది మంది కాంగ్రెస్ మిత్రులు నా దగ్గర వచ్చి సార్ మేము కూడా అభివృద్ధి చేసుకుంటాం, మేము చేరుతామంటే సార్ సారీ. వాళ్ళంటే ఈయన అభివృద్ధి చూశాడు, అభివృద్ధి జరిగింది తెలంగాణ. ఇలా మా శాసనసభ్యులు విరోచితంగా సాహసోపేతంగా దీని బద్దలు కొట్టాలి, రాక్షసుల కుట్ర అని చెప్పి విచిత్ర సోదరులకు ఉన్నారు వాళ్ళు. కమల హాసన్ సినిమా ఉంటాయి కదా, కలుస్తాను అవ్వకుంటారే, దండం పెడతారు వాళ్ళు. పోటీ హెలికాప్టర్ కూర్చున్నారు వాళ్ళు. అమిత్ షా గారి పేరు 20 సార్లు చెప్తాడు, 1-2 సార్లు మోడీ గారి పేరు చెప్పి. తెల్లపల్లి జల్లు పోతే కొంచెం దొంగలు కలిసి నా కేసీఆర్ బాగా తెలుసు అంటున్నాడు. తెలుసా మరలి నీకు, ఈ దొంగ పాస్పోర్ట్ అంటే అదే నా కేసీఆర్ సార్ ఇచ్చిన అంటున్నాడు. మనం వాళ్ళది ఈ ముఠా మాది చిన్నది కాదు, 24 మంది ఉన్నాం ఇట్లా. ఒకరికొకరు 2-3 ఆధార్ కార్డులు ఉంటాయి. ఇంత టెక్నాలజీ లేనప్పుడు దొంగ పాస్పోర్ట్ తయారు చేసాను. ఇప్పుడు టెక్నాలజీకి ఇంత పెరిగినాక ఆధార్ కార్డు తయారు చేస్తాడు, దొంగ పాస్పోర్ట్ తయారు చేస్తాడు. నో క్వశ్చన్స్ టుడే, కల్ పర్సన్ మిల్తే ఇంకా 2 గంటలు వాయిస్తుండే. ఇలా స్లిప్ వచ్చింది ఒకటి సార్, ఎవ్వరు చూస్తున్నారు సార్ దాన్ని? వాళ్ళందరూ మూడ్ ఆఫ్ ఉన్నారు, ఏం లేదు దానిలో. కామెంట్స్ అన్ని పొట్టుపొట్టు తిరుగుతున్న సార్, బండపూర్తి తిరుగుతుంది సార్. బంద్ చేయాలంటే బంద్ చేసిపోయాడు. న్యాయ వ్యవస్థతో పాటు సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంకా వాళ్ళందరూ కూడా పంపిస్తాం. సిబిఐ విచారణ వద్దంటాడు, సిట్టింగ్ జడ్జితో విచారణ వద్దంటాడు. కానీ సిబిఐని నమ్మని సారు, రాష్ట్రాలకు సిబిఐ రావద్దని సీక్రెట్ గా జీవోలు ఇచ్చిన సార్ ఏ ఇలా ఎమ్మెల్యేల కేసు ఫైల్ సిబిఐకి పంపుతామనుడే గమ్మత్తుంది పో. ఏ ముచ్చట ఇట్లుంటే కేసుల రిమాండ్లు ఉన్న వాళ్ళు దేశం పెదకొట్టుకోయిరి. అలా పోలీసు వాళ్ళు తెలంగాణ సర్కార్ చెప్పినట్టు వింటున్నారు, సాక్ష్యాలు లేవు, రిమాండ్ వద్దని హైకోర్టే 2 రోజులకే రిమాండ్లకు తీసుకోవాలని ఎట్లా అడరేస్తారని వాదించినట్ట వీళ్ళ తరపు లాయర్ సారు. పెదకోటకు కూడా వాజీవే అనిపించి సాక్ష్యాల ప్రకారమే విచారణ చేయాలని హైకోర్టుకు ఆర్డరేసింది. ఇక మన తానా హైకోర్టులో బీజేపీ వాళ్ళు పిటిషన్ వేస్తే సమాధానం చెప్పాలని పోలీసు వాళ్ళు టైం అడిగిరట. సోమవారానికి విచారణ వాయిదా పడ్డది, సాక్ష్యాలు పక్కా ఉన్నాయని వీడియోలు కూడా చూపించే సీఎం సారు. మళ్ళా 3 రోజులు టైం ఎందుకు అడిగిర్రో? అంటే పోలీసు వాళ్ళు కోర్టులో ఏం చెప్పాలన్నా కూడా సమాధానం మీదకెళ్ళే రావాలనేమో మరి.